శ్రీకాకుళం జిల్లాలో వైసీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. టెక్కిలి దువ్వాడ శ్రీనివాస్ పేరాడ తిలక్ మధ్య వర్గపోరు రోజురోజుకు ముదురుతుంది. అయితే టెక్కిలిలోని విజయసాయిరెడ్డి పర్యటన సందర్భంగా తిలక్ వర్గం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. దీంతో ఆ సభ చివరి క్షణంలో రద్దు కావడంతో దువ్వాడ శ్రీనివాస్ వర్గం వైజాగ్ హోటల్లో తెగ సంబరాలు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఆనంద్ అందిస్తారు. ఆనంద్ చెప్పండి, శ్రీకాకుళం జిల్లాలోని వైసీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి, దీనికి సంబంధించి అసలు అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమ్మి. చూస్తే కనుక అధికారంలోకి వచ్చి రెండేళ్లలోనే వైసీపీలో విభేదాలు అనేది గుప్పమంటున్నాయి. అయితే గతంలో టెక్కలి సంబంధించి అయితే మాత్రం ముందు నుంచి కూడా రాజకీయాలకు మాత్రం పెద్ద విభేదాలకు కెరాప్ అడ్రస్ గా మారింది. గతంలో చూసుకుంటే అచ్చెన్నాయుడు అక్కడ మంత్రివర్గంగా మంత్రిగా ఉండి ఇప్పుడు ఎమ్మెల్యేగా స్థానికంగా ఉన్నప్పటికీ కూడా వైసీపీదే హవా సాగించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ ఎంపీగా కూడా పోటీ చేసి ఓటమి చెందారు. అయితే ఈ నేపథ్యంలో అదే నియోజకవర్గానికి సంబంధించి పేదాడ తిలక్ కూడా అక్కడ నుంచి పోటీ చేయడం జరిగింది. ఈ పోటీ నేపథ్యంలో ఇద్దరు మీ ఓటమి చెందడం జరిగింది. అయితే గతంలో ఈ మధ్య కాలంలో నామినేటెడ్ పదవుల్లో కనుక ఏదైతే పేదాడ తిలక్ కి ఆల్రెడీ ఒక నామినేటెడ్ కాలింగ్ కమ్యూనిటీకి సంబంధించి ఒక నామినేటెడ్ పదవి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డిని ఏదైతే నామినేట్ పదవులు, అదేవిధంగా మూడు జగన్ పాదయాత్ర ముగించుకుని 3 సంవత్సరాల సందర్భంగా పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేద్దామని ఉద్దేశం అయితే పేడాడ తిలక్ అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే ఇదే దానికి సంబంధించి విజయసాయిరెడ్డి కూడా వస్తారని సమాచారం అయితే రావడంతో భారీ ఎత్తున ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఒకసారి దువ్వాడ శ్రీనివాస్ కిని పేడాడ తిలక్ కి ముందు నుంచి ఉన్న పార్టీ విభేదాలు ఒక్కసారిగా ఏదైతే విజయసాయిరెడ్డిని రానివ్వకుండా చేయడంతో పాటు ఒకసారిగా ఆగిపోవడంతో ఇటు వైజాగ్ వచ్చి ఏదైతే వైసీపీ కార్యకర్తలు చాలా వరకు వైజాగ్ ఒక హోటల్లో పెద్ద ఎత్తున పార్టీ సంబరాలు చేసుకున్నారు. విధంగా డ్యాన్సులు వేసుకుంటూ పేడాడ తిలక్ డౌన్ ఓడిపోయాడు ఓడిపోయాడు అని చెప్తూ నినాదాలు చేయడంతో పాటు పెద్ద దుమారం వేస్తుంది. అయితే ఇదే విషయం సంబంధించి సీఎం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అనే దీని మీద కూడా వేచి చూసే పరిస్థితి అయితే ఉంది.